2020 బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ చాలా డిసప్పాయింటింగ్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు చాలా డిసప్పాయింటింగ్ బడ్జెట్గా చెప్పొచ్చు. ప్రధానంగా ఈ బడ్జెట్లో మూడు అంశాలు కవర్ చేయదలుచుకున్నాం. ఎకనామిక్ సర్వేకి సంబంధించి, రెండు బడ్జెట్కు సంబంధించి, మూడు ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేకంగా ఏం జరిగింది అన్నటువంటి విషయాలు, మూడు విషయాలు ప్రస్తావించదలుచుకున్నాం. మొదటగా ఎకనామిక్ సర్వేకి సంబంధించి ఇన్ఫ్లేషన్ రేట్ అననేటటువంటిది 3.3% నుంచి 7. మొదటి ఫస్ట్ క్వార్టర్లో 3.3% నుంచి 7.35% పెరగడం అన్నటువంటిది ఒక రకంగా మంచిది కాదు అని చెప్పవచ్చు. అగ్రికల్చరల్ అండ్ అలైడ్ సెక్టార్స్ ఇన్ జీవీఏ గ్రాస్ వాల్యూ అడిషన్లో కంటిన్యూస్గా పడిపోతూ వస్తూ ఉంది, డిక్లైనింగ్ అన్నటువంటిది చూపిస్తూ ఉంది. 70% ఆఫ్ ది పాపులేషన్ ఈరోజు కూడా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు అన్నటువంటి విషయాన్ని మర్చిపోకూడదు అన్న విషయాన్ని నేను ప్రస్తావిస్తా ఉన్నాను. వీటిని ఇక ఎకనామిక్ సర్వేలోనే డౌన్వర్డ్ రివిజన్ ఆఫ్ ఇండియా జీడిపి గ్రోత్ అన్నటువంటిది ఎస్టిమేట్స్ ప్రకారం 2020-2021లో 6 నుంచి 6.5% ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. దీన్ని ఈ యొక్క ఫిస్కల్ డెఫిసిట్ అన్నటువంటి దాన్ని ఎకనామిక్ సర్వేలో ప్రస్తావించడం జరిగింది. దాన్ని ఫిస్కల్ డెఫిసిట్ అన్నటువంటిది కంట్రోల్ చేసేదానికోసంగా ఫుడ్ సబ్సిడీని, ఫామ్ లోన్ వేవర్స్ని వీలైనంత వరకు తగ్గించాలన్నటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆంధ్ర రాష్ట్రం వ్యవసాయ ఆధారిత ప్రాంతం కాబట్టి, రాష్ట్రం కాబట్టి ఇది దీన్ని పూర్తిగా వైఎస్ఆర్ గుర్తుపెట్టుకోవాలి. ఇక ఎక్స్పోర్ట్స్ ఎగుమతులు అనేటువంటివి బూస్టప్ చేసేదానికి ఓన్లీ ఈ ఎకనామిక్ సర్వే రిపోర్ట్లో నెట్వర్క్ ప్రోడక్ట్స్ మాత్రమే ప్రస్తావిస్తా ఉన్నారు. నెట్వర్క్ ప్రోడక్ట్స్ మీద మాత్రమే ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. నెట్వర్క్ ప్రోడక్ట్స్ మాత్రమే కాకుండా మిగతా ఎక్స్పోర్ట్స్ మీద కూడా, అంటే కాఫీ గానీ, టీ గానీ, స్పైసెస్ గానీ, మిగతా అదర్ ట్రెడిషనల్ ప్రోడక్ట్స్ కూడా ఎక్స్పోర్ట్కి ప్రాధాన్యత ఇవ్వాల్సింది ఉందన్నటువంటి విషయాన్ని బడ్జెట్లో ప్రభుత్వం గుర్తించాలి. ఎకనామిక్ సర్వే రిపోర్ట్లో ఫోకస్ అంతా కూడా క్రియేషన్ ఆఫ్ వెల్త్ అట్ ద గ్రాస్ రూట్ లెవెల్ అన్నటువంటి దాన్ని ప్రస్తావించడం జరుగుతూ ఉంది. ఇది నిజంగా చేయాల్సినటువంటి అంశం. ఇదే ఈ యొక్క గ్రాస్ రూట్ లెవెల్లో వెల్త్ను క్రియేట్ చేయాలనంటే లార్జ్ స్కేల్ లెవెల్ అట్ ది స్టేట్ యాజ్ ద స్టేట్స్ లైక్ ఏపీ గవర్నమెంట్, మిగతా వాటిని అన్నింటినీ కూడా ఏ అయితే స్కీమ్స్ ఆంధ్ర రాష్ట్ర అయితే ఆయన ప్రవేశపెట్టి ఇంప్లిమెంట్ చేస్తున్నారో అదే రకమైనటువంటి పథకాల్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలి అన్నటువంటి విధానాన్ని కూడా మేము సపోర్ట్ చేస్తాం. ఇక బడ్జెట్లో కొన్ని పాజిటివ్ అంశాలున్నాయి, కొన్ని నెగటివ్ అంశాలున్నాయి. ఇంతవరకు ఎకనామిక్ సర్వే రిపోర్టును గురించి చెప్పాను, ఇప్పుడు బడ్జెట్ గురించి చెప్పుకుందాం. బడ్జెట్లో డిపాజిటర్ ఇన్సూరెన్స్ కవరేజ్ అన్నటువంటిది, ఎవరైనా ఒక డిపాజిటర్ బ్యాంకులో డిపాజిట్ చేస్తే గతంలో 1 లక్ష రూపాయల వరకు మాత్రమే ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండేది, డీజీసీసీ కవరేజ్. ఇప్పుడు దాన్ని 5 లాక్స్ పెంచడం అన్నటువంటిది నిజంగా అభినందించినటువంటి విషయం. ఎవరైనా స్మాల్ ఇన్వెస్టర్స్, ఎవరైనా డిపాజిటర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి తప్పకుండా ఇది న్యాయం చేకూరుస్తుంది. ఇక ఫిస్కల్ డెఫిసిట్ ఎస్టిమేట్ అన్నటువంటిది 3.8% ఈ యొక్క బడ్జెట్లో ఎస్టిమేట్ చేస్తున్నారు. ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ప్రకారంగా తీసుకుంటే ఇది 3%కి రెస్ట్రిక్ట్ కావాలి. అయినప్పటికీ కూడా 3.8% అన్నటువంటిది ఒక రకంగా ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో
ఎకనామిక్ డౌన్ స్లైడ్ అయితే ఏదైతే ఉందో దాన్ని మనం ఓవర్కమ్ కావాలని అంటే ఈ యొక్క 3.8% అంటే 3% లిమిట్ అయినా కూడా 3.8% వరకు కూడా పోవడం అన్నటువంటి దాంట్లో ఏమాత్రం వెనకాడకూడదన్నటువంటిది మా ఉద్దేశం. ఇక ఫార్మర్స్ విషయంకి వస్తే ఈ బడ్జెట్లో 15 లక్షల కోట్ల రూపాయల అగ్రికల్చరల్ క్రెడిట్ అన్నటువంటిది అనౌన్స్ చేయడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రం ముఖ్యంగా రైతుల వ్యవసాయ ఆధారిత రాష్ట్రం కాబట్టి ఈ 15 లక్షల కోట్ల రూపాయల్లో ప్రపోర్షనేట్గా ఆంధ్ర రాష్ట్రానికి చెందవలసిన వాటా ఎటువంటి పాక్షికత్వం లేకుండా నిష్పాక్షికంగా ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఫార్మర్స్ ఇన్కమ్ 2022 కంతా కూడా రెండింతలు చేస్తామననని మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి గారు మోడీ గారు అధికారంలోకి వచ్చినప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీ గారు ప్రకటించడం జరిగింది. దాని యొక్క విధి విధానాలు ఇన్ని సంవత్సరాలు గడిచినా కూడా మనం 2020లో ఉంటాం, ఇంకా రెండు సంవత్సరాలు మాత్రమే ఉంది. ఎలా ఫార్మర్స్ ఇన్కమ్ అన్నటువంటిది రెండింతలు చేస్తారన్న విధానంలో స్పష్టత అన్నటువంటిది లేదు. ఇక ఫర్టిలైజర్స్ విషయంలోకి వస్తే నాన్ కెమికల్ ఫర్టిలైజర్స్ కానీ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ కానీ వాటిని ఎంకరేజ్ చేయాలి. ఇంది హెల్త్ ఆఫ్ ద పీపుల్ని కానీ గుర్తుపెట్టుకుని వాటి ఎక్స్పోర్ట్స్ను కూడా ఇంక్రీజ్ చేయాలి అన్నటువంటిది మంచి ఉద్దేశం. ఇక అగ్రికల్చరల్ ఇరిగేషన్కి సంబంధించి 2.83 లక్షల కోట్ల రూపాయల అమౌంట్ని స్పెండ్ చేయాలన్నటువంటిది ఈ బడ్జెట్లో నిర్ణయించడం జరిగింది. జల్ జీవన్ మిషన్ కింద 3.6 లక్షల కోట్ల రూపాయల్ని అలకేట్ చేయడం అన్నటువంటిది మంచి విషయం. దాంట్లో పోలవరం ప్రాజెక్టుకు కూడా నాబార్డ్ నుంచి ఫైనాన్స్ ఇప్పిస్తున్నప్పటికీ కూడా దాన్ని మర్చిపోకూడదు. పోలవరం ప్రాజెక్టుకి త్వరితగతిన పేమెంట్స్ అన్ని కూడా రిలీజ్ చేయాలి, దాన్ని ఆలస్యం చేయకూడదు, కాలయాపన చేయకూడదు అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేయడం జరుగుతుంది. ఇక 100 వాటర్ స్ట్రెస్ డిస్ట్రిక్ట్స్ ఏదైతే ఈ యొక్క దేశంలో ఉన్నాయో వాటికి కాంప్రహెన్సివ్ వాటర్ సప్లై స్కీమ్ అన్నటువంటిది సపోర్ట్ ఇస్తామనని ప్రభుత్వం చెప్తా ఉంది. దాంట్లో ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం చేయాలన్నటువంటి విషయాన్ని వైఎస్ఆర్సీపీ గుర్తు చేస్తూ ఉంటుంది. ఇక ఎడ్యుకేషన్ విషయానికి వస్తే ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ విషయంలో హ్యూమన్ సప్లై అన్నటువంటిది ఈవెన్ గల్ఫ్ కంట్రీస్ కూడా ఇవ్వాలి, అందించాలి. ఎడ్యుకేషన్ లో ఇప్పుడు కూడా ఆన్లైన్ ఎడ్యుకేషన్ కి సంబంధించి ఇక నేషనల్ రిక్రూట్మెంట్ పాలసీ ఏజెన్సీ అన్నటువంటిది ఇక మీదట నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ నాన్ గెజిటెడ్ పోస్టులు గవర్నమెంట్ లో ఏదైతే ఉన్నాయో వాటిని కూడా ఈ యొక్క ఏజెన్సీ ద్వారా భర్తీ చేయాలన్నటువంటిది నిజంగా అభినందించినటువంటి విషయం. కామర్స్ మినిస్ట్రీకి వస్తే ఈసారి కామర్స్ మినిస్ట్రీకి గ్రాంట్స్ బాగానే ఇచ్చారు. ఎంటర్ప్రీన్యూర్షిప్ అన్నటువంటిది దేశంలో నిజంగా అదే ఒక స్ట్రెంగ్త్ ఇండియాకి, దాని మీద ఫోకస్ పెట్టడం అన్నటువంటిది మనం నిజంగా అభినందించాలి. 6 న్యూ సైట్స్ ఫర్ ప్రొడక్షన్ నెట్వర్క్ ప్రొడక్ట్స్ అన్నటువంటిది నేను గతంలోనే చెప్పాను. ఆ 6 న్యూ నెట్వర్క్ సైట్స్ ప్రోడక్ట్స్ లో ఎక్కువ శాతం మొబైల్ రిలేటెడ్ టెక్నాలజీ అండ్ టెక్నాలజీ టెలికమ్యూనికేషన్ టెక్నాలజీ మాత్రం మీదనే పూర్తిగా వాళ్లు ఫోకస్ పెట్టడం జరుగుతూ ఉంది. అది మాత్రమే కాకుండా ఎగ్జిస్టింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఏదైతే ఉన్నాయో వాటి మీద కూడా దృష్టి పెట్టి వాటిని కూడా సమాంతరంగా అభివృద్ది చెందించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అన్నటువంటి విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తా ఉంది. డెవలప్మెంట్ ఆఫ్ కామర్స్ విషయంకి వస్తే 22 వేల కోట్ల రూపాయల్ని ఈసారి ప్రపోజ్ చేయడం జరిగింది, నిజంగా కూడా మంచి అలొకేషనే అని చెప్పుకోవచ్చు. ఇక 100 లక్షల కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ కోసంగా మేము ఖర్చు చేస్తాం. హౌసింగ్ దగ్గర నుంచి, ఎడ్యుకేషన్ దగ్గర నుంచి, మెట్రో దగ్గర నుంచి, ఎయిర్పోర్ట్స్ దగ్గర నుంచి వీటన్నిటికీ కూడా 100 లక్షల కోట్ల రూపాయలు మేము ఖర్చు చేస్తామని బడ్జెట్ లో ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్తా ఉన్నారు. వీటికి ఇది మన టోటల్ బడ్జెటే తీసుకుంటే 24 లక్షల 25 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే, దీనికి 3 ఇంతలు 4 ఇంతలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఖర్చు పెడతామంటున్నారు. ఏ రకంగా
బడ్జెట్ మొబలైజ్ చేస్తారు, రిసోర్సెస్ మొబలైజ్ చేస్తారు అన్నటువంటి విషయాన్ని మన పార్లమెంట్ లో ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. రైల్వే ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే ఇప్పటి వరకు మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక్క రైల్వే ప్రాజెక్ట్ అంటే ఒక్క కొత్త ప్రాజెక్ట్ కూడా ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చినటువంటి రకంగా తెలియలేదు. అది మొత్తం అనక్షర్స్ ఏదైనా వస్తే తర్వాత తెలుస్తుందని మేము భావిస్తా ఉన్నాం. ఎయిర్పోర్ట్స్ విషయానికి వస్తే 100 ఎయిర్పోర్ట్స్ని ఫర్దర్ గా డెవలప్మెంట్ చేయాలనని నిర్ణయించడం జరిగింది. దాంట్లో కూడా ఆంధ్ర రాష్ట్రానికి చెందవలసినటువంటి వాటా రావాల్సిందిగా ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇక సొసైటీ కేర్ కానీ తీసుకుంటే బేటీ బచావో బేటీ పడావోలో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అన్నటువంటిది బాలికలు ఈ లేడీస్ బాలుర కన్నా ఎక్కువగా ఉన్నారన్నటువంటి విషయాన్ని స్పష్టంగా తెలుస్తా ఉంది. నిజంగా ఇది తగినించినటువంటి విషయం. ఫైనాన్స్ మినిస్టర్ గారు 28,600 కోట్ల రూపాయలు ఉమెన్ రిలేటెడ్ స్కీమ్స్, మహిళలకు సంబంధించిన స్కీమ్స్ కానీ, షెడ్యూల్ ట్రైబ్ స్కీమ్స్ లో 28,600 కోట్ల రూపాయలు వెచ్చించాలన్నటువంటి నిర్ణయం అభినందించదగినటువంటి విషయం అన్నటువంటిది మనం తెలుసుకోవాలి. ఆంధ్ర రాష్ట్రానికి వస్తే చాలా ఎక్స్పెక్ట్ చేశాం. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంతో సహకారం సహాయ సహకారాలను ఎదురు చూశాం. కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి కేంద్రం మొండి చేయి చూపించిందన్నటువంటి విషయం ఈ బడ్జెట్లో చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఒక కేంద్రం కూడా ఒక పక్షపాత ధోరణి చూపించకుండా మొత్తం దేశాన్నే ఒక హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ ది కంట్రీ అన్నటువంటి కాన్సెప్ట్ను దృష్టిలో పెట్టుకుని పథకాలన్నింటినీ కూడా ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ స్కీమ్స్ అన్నటువంటిది రకంగా చేయాలే గాని ఒక పక్షపాత ధోరణితో రాష్ట్రాన్ని వివక్షతతో చూడడం అన్నటువంటిది నిజంగా అభినందించదగినటువంటి విషయం కాదు అన్నటువంటిది కేంద్ర ప్రభుత్వం గుర్తించాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాం. అలాగే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎదురు చూశాం ఆంధ్ర రాష్ట్రానికి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నుంచి కూడా దానికోసం పోరాడుతూ ఉంది. స్పెషల్ కేటగిరీ స్టేటస్తో పాటు వేరియస్ ఇన్సెంటివ్ స్కీమ్స్ అన్నింటినీ కూడా మేము ఎదురు చూశాం. ఇన్కమ్ ట్యాక్స్ కానీ, జీఎస్టీ కానీ, మిగతా ఇన్సూరెన్స్ బెనిఫిట్ కానీ, ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ కానీ, ఇవన్నీ ఏ ఒక్కదానికి సంబంధించి ఏ ప్రస్తావన ఈ బడ్జెట్లో లేదన్నటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఇక డెవలప్మెంట్ అసిస్టెన్స్ 7 జిల్లాలకు సంబంధించి బ్యాక్వర్డ్ జిల్లాలో ఆంధ్ర రాష్ట్రంలో గుర్తించడం జరిగింది. ఆ 7 జిల్లాల కోసంగా 24,350 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రానికి ఈరోజు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో చెప్పిన విధంగా కేంద్రం నుంచి రావాలి. దాని గురించి ఏ ప్రస్తావన లేదు బడ్జెట్ లో. ఆ ఏ రకమైనటువంటి ప్రొవిజన్ చేయలేదు ఇంతవరకు. ఈవెన్ ఆ 2,100 కోట్ల రూపాయలు దానిలో కూడా మొత్తాన్ని ఇంకా ఇవ్వలేదన్నటువంటి విషయాన్ని మనం గమనించుకోవాలి. ఇక వాటర్ సెక్యూరిటీ, సప్లై చైన్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ వాటి గురించి కానీ వస్తే దానిలో ఆ అలొకేషన్ ఏదైతే చేశారో దానిలో పోలవరాన్ని కూడా తీసుకోవాలి అన్నటువంటి విషయాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇక ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ అన్నటువంటిది చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్క విషయం ఇన్కమ్ ట్యాక్స్ లో డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ అన్నటువంటిది తీసేస్తే పర్వాలేదు, బాగానే ఉంది. డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ అనేటటువంటిది అవసరం లేదు. అట్ ది సేమ్ టైం డివిడెండ్ ఏదైతే వస్తుందో ఆ డివిడెండ్ ని ఇండివిజువల్ షేర్ హోల్డర్స్ హ్యాండ్స్ లో దాన్ని ట్యాక్స్ చేయడం అన్నటువంటిది నిజంగా అనవసరమైనటువంటి చర్య అని మేము భావిస్తున్నాం. ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఏదైతే అన్యాయం జరిగిందో ఈ అన్యాయాలన్నింటినీ కూడా ఈ యొక్క బడ్జెట్ లో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా పార్లమెంటు సభ్యులందరూ కూడా, మా ఫ్లోర్ లీడరు, మా నాయకులు అందరూ, పార్లమెంటు సభ్యులు, ప్రతి ఒక్కరు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాం. ఆంధ్ర రాష్ట్ర కోసం తెలియజేసుకుంటూ దగ్గర సెలవు తీసుకుంటాం. జమ్మూ కాశ్మీర్ లడాక్ ప్రకటించారు, జమ్మూకి కానీ అదే కదా ఆంధ్ర రాష్ట్రానికి మొండి చేయి చూపించారు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. గతంలో 7 జిల్లాలను ఏదైతే డ్రాట్ ప్రోన్ జిల్లాలుగా ప్రకటించారో వాటికి కూడా ఇవ్వాల్సిన 24,000-25,000 కోట్ల రూపాయలు ఇచ్చేటటువంటి పరిస్థితి ఈ బడ్జెట్ లో కనపడలేదు. అనక్షర్స్ వచ్చిన తర్వాత
బడ్జెట్ డాక్యుమెంట్ రిలీజ్ అయిన తర్వాత అనెక్షర్స్ అంతా వచ్చిన తర్వాత నిజంగా ఎంత అలొకేషన్ జరిగింది అన్నటువంటిది తెలుస్తుంది. ఆ పైన ప్రశ్న ఉద్దేశించి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ లో మేము డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ ని మేము ఇంప్రూవ్ చేస్తామని చెప్తా ఉన్నారు. అది ఎంతవరకు ఎలా చేస్తారన్నటువంటి విషయం మనం వెయిట్ చేసి చూడాలి. రిపోర్ట్ చూసి దాని మీద చెప్పాల్సింది.